ఎస్, సోషల్ మీడియాలో అత్యధిక పాపులారిటీ కలిగిన వ్యక్తుల్లో సుడిగాలి సుధీర్ ఒకరు. తనకి సంబంధించిన ప్రొఫెషనల్ కానీ పర్సనల్ కానీ ఏ న్యూస్ వచ్చినా సరే అది హాట్ టాపిక్గా ఉంటుంది. తాజాగా సుడిగాలి సుధీర్ మ్యారేజ్ గురించి మరొక రూమర్ రావడం జరిగింది. చాలా రోజులుగా కూడా సుడిగాలి సుధీర్ రష్మి మధ్య ఏదో ఉంది అని చెప్పేసి ఒక లవ్ ట్రాక్ను క్రియేట్ చేసి దాన్ని జబర్దస్త్ కోసం వాడుకోవటం, ఆ తర్వాత చాలా కార్యక్రమాల్లో ఆన్ స్క్రీన్ వాళ్ళిద్దరు లవ్ స్టోరీని వాడుకుని ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ అవటం చేయటం కూడా జరిగింది. అయితే తాజాగా సుడిగాలి సుధీర్ అదంతా కేవలం ప్రోగ్రామ్ కోసమే అని మనకు తెలిసింది. సుడిగాలి సుధీర్ పర్సనల్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు తాజాగా తను ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోబోతున్నాడు, వరుసకి మరదలయ్యే అమ్మాయిని తను మ్యారేజ్ పెళ్ళాడబోతున్నాడు అని చెప్పారు. ఒక న్యూస్ అనేది గత 2 రోజులుగా కూడా ఒక చక్కర్లు కొడుతూ ఉంది సోషల్ మీడియాలో. అయితే అది ఎంతవరకు నిజం అనే దాని మీద కూడా ఒక అధికారిక క్లారిటీ కానీ అది ఏంది కానీ వచ్చింది లేదు. ఎవరు కూడా దాని గురించి మాట్లాడింది లేదు. కేవలం ఒక వెబ్సైట్లో వచ్చిందని చూసి మిగతా వెబ్సైట్లు కూడా దాని గురించి సుడిగాలి సుధీర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు అని చెప్పేసి ఆ మ్యారేజ్ వార్తలను రాయడం జరిగింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సుడిగాలి సుధీర్ అనేపాటికి ఒక హాట్ టాపిక్గా ఉంటాడు కాబట్టి తన మ్యారేజ్ దానికి సంబంధించిన వార్తను అత్యధికంగా దాని గురించి ఎక్కువగా అందరూ చూస్తారు కాబట్టి సో దాన్ని కూడా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీని గురించి ఒక ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ అది ఎంతవరకు నిజం అనేది మాత్రం అధికారికంగా అయితే క్లారిటీ లేదు. గతంలో కూడా ఇలాగే 2-3 సార్లు సుడిగాలి సుధీర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు, ఇలాగే ఒక మరదల వరుస అమ్మాయిని లేదంటే ఒక ధనవంతరాల అమ్మాయిని సుడిగాలి సుధీర్ని మనవాడబోతున్నాడు అని చెప్పేసి రకరకాల వార్తలు అయితే వచ్చాయి. కొన్ని కొన్ని శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం సుడిగాలి సుధీర్ మీద బయట కొంతమంది అమ్మాయిలతో చేసిన స్కిట్లను వాటిని ఫోటోలు వాటిని సంపాదించి పెళ్ళైపోయిందని చెప్పేసి కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా తన గురించి ఏ న్యూస్ వచ్చినా సరే సుడిగాలి సుధీర్ విస్తృతమైన ప్రచారం అనేది దానికి ఉంటుంది కాబట్టి ఆ పేరుని వాడుకుని రకరకాల రూమర్స్ అనేవి క్రియేట్ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం అయితే స్మాల్ స్క్రీన్తో పాటు సినిమాల విషయంపై కూడా దృష్టి పెట్టడం జరిగింది సుడిగాలి సుధీర్. తాజాగా లాస్ట్ ఇయర్ తను చేసిన గాలీవుడ్ అనే సినిమా కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే మరిన్ని కమర్షియల్ చిత్రాలతో తను ఆడియన్స్ను అలరించాలని చెప్పేసి దానికి సంబంధించిన ప్లానింగ్తో తను వెళ్తూ ఉన్నాడు. మరోపక్క తను ఏం చేసిన స్మాల్ స్క్రీన్ మీద సూపర్ సక్సెస్ అవుతుంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూనే ఆ క్రేజ్ను సినిమాల పరంగా కూడా వాడుకుని తను మా హీరోగా కూడా స్థిరపడాలని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇక పెళ్లికి సంబంధించిన రూమర్స్ను స్వయాన సుడిగాలి సుధీర్ కానీ అతనికి సంబంధించిన స్నేహితులు కానీ ఖండిస్తే తప్ప ఇలాంటి ప్రచారం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆగేలా కనిపించడం లేదు.